వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్ల మిరియాలను భారతీయులు వంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు ఇవి వంటల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఇందులో ఉండే గుణాల రుచిని పెంచడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ముఖ్యంగా ఇవి శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి కాబట్టి వీటిని తరచుగా ప్రజలు జబ్బులకు వినియోగిస్తారు వీటిని దగ్గు చెలుబు ఉన్నవారు వినియోగిస్తే సులభంగా ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఇవి రోగ శక్తిని పెంచేందుకు సహాయపడతాయి చలికాలంలో నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం నల్ల మిరియాల్లో పొట్టలో హైడ్రోక్లోరిడ్ యాసిడ్ విడుదల చేసే చాలా రకాల గుణాలు ఉంటాయి కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా శరీరానికి ప్రోటీన్లు లభించే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా ఒత్తిడి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది బరువు తగ్గడానికి చాలామంది గ్రీన్ టీని రోజూ తాగుతూ ఉంటారు అయితే దాని బదులుగా నల్ల మీరేలతో చేసిన టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఫైట్రోన్యూట్రియంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును సులభంగా నియంత్రిస్తాయి చలికాలంలో కీళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణం అయితే తరచుగా ఈ నొప్పులతో బాధపడుతున్న వారు నల్ల మిరియాలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని వినియోగించాల్సి ఉంటుంది మధుమోహం రక్తంలో చక్కెర స్థాయిలపై ఆధారపడి ఉంటుంది అయితే చక్కెర స్థాయిలు క్రమంగా పెరిగే తప్పకుండా నల్ల మిరియాలతో తయారు చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కుట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి మరో ముఖ్యమైన విషయం ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు